దివంగత నటుడు ప్రముఖ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ సినిమా రంగానికి ఏక చిత్రాధిపత్యంగా చేస్తారన్న సంగతి తెలిసిందే ఆ తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చి ప్రాంతీయ పార్టీలో ఢిల్లీ పీఠాన్ని కూడా కదిలించారు పార్టీ స్థాపించిన తొమ్మిది నెలలకే ఢిల్లీ పీఠాన్ని కదిలించి తెలుగుదేశం పార్టీని స్థాపించారు నందమూరి తారక రామారావు ఇక ఈ పార్టీని స్థాపించిన తర్వాత రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి ఎంతో మంది నిరుపేదలకు అండగా నిలిచి ఎప్పటికీ చెరిగిపోని ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటికీ ఎన్నో పథకాలను మరి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది మరి తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్టీఆర్ చేపట్టిన ఎన్నో పథకాలు ఇప్పటికీ అందుబాటులో ఉండడం గమనార్హం ఇకపోతే సినీ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి ఏంటి అనే విషయాలు కూడా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి కొంతమంది కొన్ని రంగాల్లో ఇన్స్పైర్ అయి మరి కొన్ని రంగాల్లో దూసుకుపోతున్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే ఎన్టీఆర్ కూడా సినిమాల్లోకి వచ్చాక ఒక పాత్ర చేసి ఆయన ఇన్స్పైర్ అయినారు ఇకపోతే మొదటిసారి ఆయన నటించిన బొబ్బరిపులి నాదేశం సర్దార్ పాపరాయ్ లాంటి సినిమాల ద్వారా బాగా ఇన్స్పైర్ అయినట్టుగా తెలుస్తోంది ఎన్టీఆర్ నటించిన సర్దార్ పాపారాయణ సినిమాలు అలూరి వేషధారణలో ఉన్నప్పుడు ప్రజాసేవ చేయాలనే కోరిక ఆయనకు బలంగా కలిగిందట ఇక ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది ఆ సినిమాలు ఆయనకు కలిగిన ఆ కోరిక వల్లే టీడీపీ పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి వచ్చేలాగా ప్రేరేపించడం జరిగింది ఆయన అనుకున్న విధంగానే తెలుగు ప్రజలు రాజకీయంగా ఎన్టీఆర్కి బ్రహ్మరథం పట్టి ఆయన ముఖ్యమంత్రిని చేయడానికి ప్రధాన కారణం బొబ్బిలిపులి సర్దార్ పాపారాయుడు నాదేశం లాంటి సినిమాలని చెప్పొచ్చు క్యారెక్టర్ పరంగా చేస్తే అల్లూరి సీతారామరాజు అంటే ఎంతో ప్రాణం ఆయన జీవిత చరిత్రగా ఈ సినిమా తీయాలని అనుకున్నారైతే కృష్ణ ఆ కథతో ముందుగా సినిమా చేయడం జరిగింది ఆ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకోవడం జరిగింది